దక్కన్ పీఠభూమిని 7 తరాలు పాలించిన రాజ్యం. ప్రపంచంలోనే సంపన్న పాలకుడి కింద ఉన్న ప్రాంతం. ఉదార పాలన ఓవైపు, అంతులేని అరాచకాలు ఇంకోవైపు. ఇలా చరిత్రలో 2 కోణాలు రికార్డ్ చేసుకుంది నిజాం రాజ్యం. అదే హైదరాబాద్ సంస్థానం. ఈ సంస్థానపు రాజరికపు వైభవం ఆపరేషన్ పోలోతో అంతమైంది. ఆ రోజు సెప్టెంబర్ 17. రకరకాల వాదాలు, వివాదాలకు కేంద్రంగా నిలిచిన ఆ రోజున ఏం జరిగింది? 7 నిజాం ఆ రోజున ఏం చేశాడు? రాజ్యపు పతనం అంచున జరిగిందేంటి? హైదరాబాద్ డైరీలో ఆ పేజీని ఒకసారి చూద్దాం. హైదరాబాద్ సంస్థానం పేరు చెప్పగానే మా నిజాం రాజు, తరతరాల బూజు అనే కవిత గుర్తొస్తుంది. నిజాం రాజ్యాన్ని 1724 ఆగస్టు 20 నిజాం ఉల్ ముల్క్ స్థాపించారు. ఇది 1948 సెప్టెంబర్ 17 7 నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో అంతమైంది. ఈ రాజ్యాన్ని నిజాం వంశస్థులు 224 పాలించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో భాగమైంది. నిజాం తీరు భారతదేశానికి ఇబ్బందికరంగా మారటంతో నాటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ సంస్థానం మీద ఆపరేషన్ పోలో చేపట్టింది. ఇది 5 రోజుల్లోనే ముగిసింది. 1948 సెప్టెంబర్ 13 ఆపరేషన్ మొదలైతే 17 లొంగిపోతున్నట్లు నిజాం ఒప్పుకున్నారు. ఆ 5 రోజుల్లో రాజ్యాన్ని కాపాడుకునేందుకు నిజాం చెయ్యని ప్రయత్నం లేదు. అన్ని విఫలం కావటంతో చివరి రోజున ఆయన చాలా ఆలోచనలు చేశారు. ఆపరేషన్ పోలోనే ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అని కూడా పిలుస్తారు. సెప్టెంబర్ 13 ఆపరేషన్ మొదలైన రోజు భారత ఆర్మీ హైదరాబాదును నలుదిక్కుల నుండి చుట్టుముట్టింది. ఔరంగాబాద్, ముంబై, విజయవాడల నుండి బయలుదేరిన సైన్యాలు హైదరాబాద్ దిశగా చొచ్చుకు వచ్చాయి. 2 రోజుల్లోనే ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ దరిదాపుల్లోకి వచ్చేసింది. 4 రోజు 16 బొల్లారం దగ్గరికి చేరుకుంది జనరల్ జైఎన్ చౌదరి నేతృత్వంలోని సైన్యం. ఇంకోవైపు సెప్టెంబర్ 15 వరకు ఔరంగాబాద్ ఇండియన్ ఆర్మీ సొంతమైంది. హైదరాబాద్ ప్రధానమంత్రి లాయక్ అలీ ద్వారా ఈ విషయం తెలుసుకున్న నిజాం నవాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. 7 తరాల రాజ్యంలో ఓ భాగం చేయి జారిపోయిందని బాధపడ్డారు. విజయవాడ వైపు నుండి వచ్చిన ఇండియన్ ఆర్మీ రాజధాని వైపు రాకుండా చాలా ప్రయత్నాలు జరిగాయి. పాలేరు, వైరా రిజర్వాయర్ల నుండి నీళ్లను వదిలారు. కాలువలు, వాగుల్లో నీళ్లుంటే సైన్యాన్ని అడ్డుకోవచ్చనుకున్నారు. అయినా ఆర్మీ ఎక్కడ ఆగకుండా దూసుకొచ్చింది. ఇవన్నీ నిజాం నవాబు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. సెప్టెంబర్ 17 నిజాంకు తన పరిస్థితి పూర్తిగా అర్థమైంది. ఇక రాజ్యం తనది కాదని తెలుసుకున్నారు. ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీని పిలిపించి మంత్రి పదవికి రాజీనామా చేయించారు. అదే రోజు సాయంత్రం దక్కన్ రేడియోలో నిజాం ప్రకటన చేయించారు. తన ప్రభుత్వం విషయంలో అన్ని నిర్ణయాలు తానే తీసుకుంటానని ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్న కేసును వెనక్కి తీసుకుంటానని కూడా చెప్పారు. భారత ప్రభుత్వంతో సంబంధాలకు కొత్త అధ్యాయం ప్రారంభిస్తామని రేడియో ప్రకటనలో చెప్పించారు నిజాం. సెప్టెంబర్ 16 మంత్రివర్గ రాజీనామా, సెప్టెంబర్ 17 నిజాం నవాబు రేడియో ప్రకటన, సెప్టెంబర్ 18 లెఫ్టినెంట్ జనరల్ ముందు సైన్యాధికారి ఆధికారిక లొంగుబాటు, ఈ 3 రోజులకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మరింత ప్రాధాన్యత నిజాం నవాబు స్వయంగా ప్రకటించడం. రజాకార్ నాయకుడు కాసిం రజ్వీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్ ఇద్రూస్ లొంగిపోయాడు. ప్రధానమంత్రిని అరెస్ట్ చేశారు. నిజాం రేడియో ప్రకటన అంత ఈజీగా రాలేదు. అంతకుముందే ఆయన్ను చాలామంది ప్రభావితం చేశారు. వెనక్కి తగ్గొద్దని, అన్నీ తాము చూసుకుంటామని లాయక్ అలీ, సైన్యాధిపతి అద్రూస్, రజాకారుల అధినేత ఖాసిం రజ్వీ ఒత్తిడి చేశారు. ధైర్యంగా ఉండాలని నూరిపోశారు. మొదట వీళ్ల మాటల మీద నమ్మకం పెట్టుకున్నారు నిజాం. అందుకే లొంగిపోయే ఆలోచనతో లేరు. ఆపరేషన్ పోలో మొదలైన 2 రోజులకు పరిస్థితి మారిపోవడంతో నిజాంకు భయం పట్టుకుంది. సెప్టెంబర్ 16 ఇండియన్ మిలిటరీ విమానం కింగ్ కోఠీలో నవాబు బంగ్లా మీద చక్కర్లు కొట్టింది. తన నివాసం మీద బాంబులేస్తారని నవాబు భయపడ్డారు. ఇంకోవైపు రాజ్యంలో అప్పటికే హిందువుల మీద రజాకారులు దౌర్జన్యాలు చేస్తూ ఉంటే చివరి రోజుల్లో కొన్ని ఏరియాల్లో ముస్లింల మీద దాడులు జరిగాయి. ఇవన్నీ నవాబును ఒత్తిడిలోకి నెట్టాయి. సెప్టెంబర్ 17 నాటికి ఏదో నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. అప్పటికే పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. దీనికి తోడు సెప్టెంబర్ 17 శుక్రవారం. ఆ రోజున నగరంలో ఏదో జరుగుతుందని హిందువులు భయపడ్డారు. ఇండియన్ ఆర్మీ ఏదో చేస్తుందని ముస్లింలు భయంతో ఉన్నారు. తనకు, తన కుటుంబానికి ఏదో హాని జరుగుతుందని నవాబు కూడా ఆందోళనతో ఉన్నారు. ఇట్లా నగరం మొత్తం ఒకే రకమైన భయంతో నిండిపోయింది. నవాబు నుండి సాధారణ పౌరుడి వరకు అన్ని రకాల భయాలు, అనుమానాలు
ఒత్తిళ్ల నుండి నవాబు కీలక నిర్ణయం తీసుకున్నారు, లొంగిపోవాలనుకున్నారు. ఆనాటి ఆల్ ఇండియా రేడియోలో తెలుగు వార్తలు చదివింది పన్యాల రంగనాథరావు గారు. ఆయన ఇట్లా చెప్పారు, ఒకే ఒక్క వార్త, నిజాం బేషరతుగా లొంగిపోయాడు. 17 సెప్టెంబర్ 1948 అది ఒకే ఒక్క వార్త. 7 తరాలు, 224 సంవత్సరాలు, బహుశా భారతదేశ చరిత్రలో ఒకే వంశం ఇంత సుదీర్ఘంగా పరిపాలించిన దాఖలాలు వేరే కనబడవేమో. అట్లాంటి రాజవంశం, దాంట్లో చివరి వ్యక్తి ఉస్మాన్ అలీఖాన్, తాను బేషరతుగా లొంగిపోయాడు అని చెప్పడం, ఆ పాలన అంతరించడం, మరి ఒకే ఒక వార్త కదా. ముందు రోజే ఖాసిం రజ్వీ నిజాంకు ఒక మాట చెప్పాడు, రజాకారులకు ఆయుధాలిచ్చి నగరంలో రక్తం పారిస్తానన్నాడు. దీనికి నవాబు ఒప్పుకోలేదు. ఆ ప్లాన్ను ఆపేసి తన నిర్ణయం తాను తీసుకున్నారు. సెప్టెంబర్ 17 లొంగుబాటును ప్రకటించారు. అదే రోజున తన మంత్రివర్గ సమావేశం పెట్టారు నిజాం. రాజ్యంలో పరిణామాల గురించి తెలుసుకున్నారు. వీలైనంత తక్కువ హింసతో తనకు ఇబ్బంది లేకుండా ఉండేలా ఆలోచన చేశారు. తన భవిష్యత్తు, ఆస్తులు, పూర్వీకుల పేరు ప్రతిష్టలకు ఇబ్బంది లేకుండా ఏం చెయ్యాలనేది కూడా సెప్టెంబర్ 17 తేల్చేసుకున్నారు 7వ నిజాం. తన నిర్ణయాన్ని భారత ప్రభుత్వానికి చెప్పారు. హైదరాబాద్లో విపరీతమైన అల్లర్లు ఉన్నాయి. అంతకంటే ముందు 4-5 ఏళ్ల బట్టి ఒక పక్క రజాకార్ అట్రాసిటీస్ నడుస్తున్నాయి, ఇంకొక పక్క నిజామును మేము గుర్తించడం లేదు అని కమ్యూనిస్టు పార్టీలు 2-3 జిల్లాల్లో వాళ్ళ సొంత రాజ్యాన్ని నడిపించుకుంటున్నారు, గ్రామ రాజ్యాలను నడిపించుకుంటున్నారు. సిటీలో ముస్లిమ్స్ భయంలో ఉన్నారు, హిందువులు భయంలో ఉన్నారు. కాశ్మీర్ రజ్వీ అటాక్ చేస్తాడేమో అని భయపడ్డారు. ముస్లిమ్స్ ఇండియన్ ఆర్మీ వచ్చి మమ్మల్ని ఏమైనా చేస్తుందేమో అని ముస్లిమ్స్ భయపడ్డారు. నిజాం నవాబు ఇంటి పైన, ప్యాలెస్ పైన విమానాలు తిరుగుతూ ఉంటే 16వ తారీఖు నాడు తన మీద అటాక్ చేస్తున్నారేమో, తన కుటుంబానికి ఏమవుతుందేమో అని ఆయన భయపడ్డాడు. హైదరాబాదులో యుద్ధం జరిగితే నష్టం అవుతుంది అని చెప్పేసి అనుకుని వీళ్ళందరూ యుద్ధం లేకుండా చేసుకోవటం జరిగింది. జనరల్ చౌదరిని మిలిటరీ గవర్నర్గా ప్రకటించగానే మొత్తం ప్రభుత్వం అంతా కూడా మిలిటరీ గవర్నర్ చేతిలోకి పోయింది. హైదరాబాద్ ప్రభుత్వము మిలిటరీ గవర్నర్ చేతిలోకి పోవడం ద్వారా భారత ప్రభుత్వంగా మారిపోయింది. తర్వాత నిజాం ఆర్మీ చీఫ్ అద్రూస్ బొల్లారం ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో భారత ఆర్మీ జనరల్ జయన్ చౌదరిని కలిసి తాము లొంగిపోతున్నట్లు చెప్పాడు. హైదరాబాద్ సంస్థానపు చివరి 5 రోజులు ఇక్కడి చరిత్రను మార్చేశాయి. 224 ఏండ్ల పాలన తర్వాత 1948 సెప్టెంబర్ 17 నిజాం సంస్థానం అంతమైంది. హైదరాబాద్ చేరుకున్న సర్దార్ పటేల్కు నమస్కారం చేస్తూ స్వాగతం పలికారు నిజాం. ఆ తర్వాత 1950 జనవరి 26 గణతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం రాజ్ ప్రముఖయ్యారు. 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వరకు ఆ పదవిలోనే ఉన్నారు.